చూస్తున్నటువంటి ఏపీ టెట్ మరియు డిఎస్సి 2024 టెంటేటివ్ షెడ్యూల్ రిలీజ్ అయింది. ఆ వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంటే ఏపీ టెట్ యొక్క షెడ్యూలు మరియు ఏపీ డిఎస్సి 2024 యొక్క షెడ్యూలు రెండు కూడా విడుదల అవ్వడం జరిగింది. ఇది ఒక టెంటేటివ్ షెడ్యూల్గా మాత్రమే ఇవ్వడం జరిగింది. సరే, పూర్తిగా వివరాలు అయితే చూద్దాం. ఫస్ట్, డేట్ ఆఫ్ ఇష్యూయింగ్ ఆఫ్ నోటిఫికేషన్ అండ్ పబ్లిషింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ చూస్తే ఏపీ టెట్ యొక్క డేట్స్ 8/2/2024, ఏపీ డిఎస్సి వస్తే 12/2/2024 డేట్ ఆఫ్ ఇష్యూయింగ్ ఆఫ్ నోటిఫికేషన్ అండ్ పబ్లిషింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది విడుదలవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్, ఏపీ టెట్ 8/2/2024 నుండి 17/2/2024 వరకు పేమెంట్ ఆఫ్ ఫీ త్రూ పేమెంట్ గేట్వే అనేది ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక ఏపీ డిఎస్సికి వచ్చేటప్పటికి 12/2/2024 నుంచి 21/2/2024 మనకి పేమెంట్ ఆఫ్ ఫీ అనేది అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఇక నెక్స్ట్, 8/2/2024 నుంచి 18/2/2024 వరకు ఏపీ టెట్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ త్రూ వెబ్సైట్ అనేది అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్, ఏపీ డిఎస్సి 2024 12/2/2024 నుంచి 22/2/2024 ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ త్రూ వెబ్సైట్ అనేది అందుబాటులో ఉంటుంది. ఇక నెక్స్ట్, 19/2/2024 ఏపీ టెట్ ఆన్లైన్ మోక్ టెస్ట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఇక ఏపీ డిఎస్సి 2024/24/2 ఆన్లైన్ మోక్ టెస్ట్ అనేది ఏపీ డిఎస్సికి సంబంధించి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెక్స్ట్, ఏపీ టెట్ 23/2/2024 నుంచి డౌన్లోడ్ ఆఫ్ ఆల్ టికెట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఏపీ డిఎస్సికి వచ్చేటప్పటికి 5/3/2024 నుంచి డౌన్లోడ్ ఆఫ్ ఆల్ టికెట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఇక నెక్స్ట్, ఫ్రమ్ 27/9/2024 అంటే ఇది ఏపీ టెట్కి సంబంధించి షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ను బోత్ సెషన్స్ ఇన్ ఆల్ డేస్. సెషన్ 1 వచ్చి 9:30 AM to 12 noon, సెషన్ 2 వచ్చి 2:30 PM to 5 PM. ఇక నెక్స్ట్, ఏపీ డిఎస్కి సంబంధించి షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ యొక్క డేట్స్ కనుక చూస్తే 15/3/2024 నుంచి 30/3/2024 వరకు యొక్క షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇవ్వడం జరిగింది. బోత్ సెషన్స్ ఇన్ ఆల్ డేస్ చూస్తే సెషన్ 1 9:30 AM to 12 noon, సెషన్ 2 2:30 PM to 5 PM అనేది ఇక్కడ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక రిలీజ్ ఆఫ్ ఇనీషియల్ కీ కనుక చూస్తే ఇక్కడ ఏపీ టెట్ 13/2024, ఏపీ డిఎస్సికి వచ్చి 31/3/2024 డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇనీషియల్ కీ. రిసీవింగ్ ఆఫ్ అబ్జెక్షన్స్ ఆన్ ఇనీషియల్ కీ. ఇనీషియల్ కీలో ఏవైనా తప్పులుంటే అబ్జెక్షన్స్ మనం పంపించుకోవచ్చు. అది ఏపీ టెట్కి సంబంధించి అయితే 11/3/2024 డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఏపీ డిఎస్సి అయితే 1/4/2024 డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక రిలీజ్ ఆఫ్ ఫైనల్ కీ ఇక చూస్తే ఏపీ టెట్ 13/3/2024 ఇవ్వడం జరిగింది. ఇక ఏపీ డిఎస్సి వచ్చి 2/4/2024 డేట్స్ కింద అయితే ఇవ్వడం జరిగింది. ఫైనల్ రిజల్ట్ డిక్లరేషన్ చూస్తే ఏపీ టెట్కి సంబంధించి 14/3 అంటే మార్చి 14న మనకి రిజల్ట్ అనేది విడుదలవుతుంది ఏపీ టెట్. ఏపీ డిఎస్సికి సంబంధించి అయితే 7/4/2024 అంటే April 7న మనకి ఫైనల్ రిజల్ట్ అనేది డిక్లరేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఇక్కడ చాలా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. టెంటేటివ్ షెడ్యూల్, ఇది పర్మనెంట్ షెడ్యూల్ కాదు, ఇది మారే అవకాశం అయితే ఉంది, అయితే ఖచ్చితంగా అయితే మారుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక పోస్టులు కూడా పెంచుతారని మనం ఆశిద్దాం. మరి
ఫైనల్గా ఎగ్జామ్ జరిగేటప్పటికి ఏవైనా వంటలు జరిగి ఇంకా పోస్టులు పెంచే అవకాశం ఉందా లేదా అనేది మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎప్పటికప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరియు లైక్ చేస్తూ ఉండండి. మరిన్ని లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. ఓకే, బాయ్.